ना फोन एतना मैंने सर सर राजगोपाल फोन एतना मैंने सर रमेश गड़ फोन एतना मैंने सर అయిపోయింది సార్ పార్టీ అయిపోయింది మీరేమని అనుకుంటే జీరో అయిపోయింది మరి దారుణంగా తయారైపోయింది మరింత అన్యాయం సార్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు ఏమనంటే వాడు వాడేమో సూసైడ్ చేసుకుంటూ చేసుకోండి ఫ్యామిలీ మొత్తం అంటాడు ఎవరు చెప్పాను కదా ఈ 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను అసలు నేను తిరుపతిలో ఉన్నాను భయ నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను మాట్లాడతాను మాట్లాడతాను అదే మాట్లాడు ఆ రోజు పార్ట్ ఆఫీస్లో రాము తీసుకుని వెళ్ళాడండి లోకేష్ దగ్గరికి అక్కడ మనం ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్ద కలిసాం కదా లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంతకుముందు అన్న అనేవాడు ఇల్లు అక్కడ కూర్చోమ్మా ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్ నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను అలా కాదు సార్ ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను నాకు వాళ్ళు ఏం సాయం చేయద్దు నాకు రావాల్సిన ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు 6 కోట్లు కాదు 6 కోట్లు అది ఒక్క మాట కేళనారాయణ ఒక్క మాట చెప్తే డెవ్వకపోతే నేనేం చేయాలి నాకు తెలుసు అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను ఏం చెప్తాడో సార్ ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లోను నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్దయ్యని మాట ఇచ్చాడు ఈడేమో పలకరిస్తే లోకేష్ గడు ఎవడో చూసినట్టు దొంగడో చూసినట్టు చూస్తున్నాడు మరి అంత అన్యాయం సార్ అడిగి ఎంత సర్వీస్ చేశాను అరే సార్ అలా కాదు సార్ మనిషిని కనీసం విలువ ఇవ్వాలి కదా సార్ రోడ్డు మీదకి వస్తాను సార్ ఫ్యామిలీతో రోడ్డు మీదకి వస్తాను నా ఫోన్ కూడా ఎత్తడం మానేసి సార్ సార్ ఇప్పుడు రాజగోపాల్ ఫోన్ ఎత్తడం మానేసాడు వీడు రమేష్ గడ్ ఫోన్ ఎత్తడం మానేసాడు అయిపోయింది సార్ పార్టీ అయిపోయింది మీరేమని అనుకుంటే జీరో అయిపోయింది మరి దారుణంగా తయారైపోయింది మరింత అన్యాయం సార్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు ఏమనంటే వాడు వాడేమో సూసైడ్ చేసుకుంటూ చేసుకోండి ఫ్యామిలీ మొత్తం అంటాడు ఎవరు చెప్పాను కదా ఈ 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను అసలు నేను తిరుపతిలో ఉన్నాను భయ నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు 17 అయిన తర్వాత మాట్లాడతాను ఆ రోజు పార్ట్ ఆఫీస్లో రాము తీసుకుని వెళ్ళాడండి లోకేష్ దగ్గరికి అక్కడ మనం ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్ద కలిసాం కదా లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంతకుముందు అన్న అనేవాడు ఇల్లు అక్కడ కూర్చోమ్మా ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్
నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను అలా కాదు సార్ ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను నాకు అలా ఏం సాయం చేయదు నాకు రావాలని ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు 6 కోట్లు కాదు 6 కోట్లు అది ఒక్క మాట కేళనారాయణ కేళనారాయణ ఒక్క మాట చెప్తే డెవ్వకపోతే నేనేం చేయాలి నాకు తెలుసు అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను ఏం చెప్తాడో సార్ ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లో నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్దయ్యన మాట ఇచ్చాడు ఈడేమో పలకరిస్తే లోకేష్ గారు ఎవడో చూసినట్టు దొంగడు చూసినట్టు చూస్తున్నాడు మరి అంత అన్యాయం సార్ అడిగి ఎంత సర్వీస్ చేశాను అది సార్ అలా కాదు సార్ మనిషిని మనిషిని కనీసం విలువ పలకా సార్ రోడ్ మీదకి వచ్చాను సార్ ఫ్యామిలీతో రోడ్ మీదకి వచ్చాను నమస్తే